హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న క్రియేషన్. ఇప్పుడు నేను మీకు వంకాయ పూర్ణం ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇన్ని రోజులు మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా చూపించాను కదా, ఇప్పుడు వంకాయ పూర్ణం చూపిస్తాను. నా ఫస్ట్ కర్రీ వచ్చేసి వంకాయ పూర్ణం అండి. వంకాయలు బాగా ఫ్రెష్గా కడుక్కొని ఇలా నాలుగు మూలల కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో వంకాయలు అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకు వంకాయ పూరానికి సరిపడా ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. వంకాయ పూరానికి సరిపడా ఐటమ్స్ ఇవి: వంకాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు. ఎల్లిపాయలు, నువ్వులు, పల్లీలు మనం కడాయిలో వేసుకొని వేయించుకొని ఇలా మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ అనేది వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోసేసి రెండు ఉల్లిగడ్డలు అనేది కటింగ్ చేసుకోవాలి. రెండు ఉల్లిగడ్డలు కటింగ్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు బాగా వేగాలి. నేను ఉల్లిపాయలు సరిపోలేదు అనేసి మళ్ళీ ఒక ఉల్లిగడ్డ అనేది కోస్తున్నాను. నూనెలో ఉల్లిగడ్డ బాగా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది. ఈ వంకాయలు వచ్చేసి చెట్టు కాసిన వంకాయలు అండి. చెట్టు కాసిన వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది వంకాయ పూర్ణము. ఉల్లిగడ్డలు ఇలా నలిపితే విడిపోతుంది, విడిపోతే చాలా తొందరగా అనేది వేగుతాయి అన్నట్టు ఉల్లిగడ్డలు. ఇట్లా నలిపి వేయాలి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా బాగా వేగాలి. వేగేదాకా మనం 2-3 టైమ్స్ కలిపి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలి ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇట్లా బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. కొంచెం పసుపు వేసుకోవాలి చిటికెడు. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు అనేది వేసేసుకుందాం. ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా వంకాయలన్నీ పూర్తిగా మనం కడాయిలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలన్నీ వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. బాగా ఉడికినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాక పేస్ట్ అనేది అందులో పోసుకొని మళ్ళీ మిక్సీ జార్కు కొన్ని వాటర్ అందులో పోసుకొని
ఆ వాటర్ అనేది మళ్ళీ కడాయిలో మనం వేసుకోవాలి. కడాయిలో పోసుకున్నాక ఇలా బాగా కలపాలి. కలిపినాక మనం ఇప్పుడు ఉప్పు కారం అనేది వేసేసుకుందామని. ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ అనేది కారం వేశాను, 2 స్పూన్ అనేది ఉప్పు అనేది వేశాను. రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని బాగా కలపాలి. కలిపినాక కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకుంటే, ధనియాల పిండి కొత్తిమీర ఇలా జల్లుకుంటే బాగా వస్తుంది. వంకాయ పూర్ణం రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలో మనం వంకాయ పూర్ణం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.